ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన మరియు హాజరు కాని వారి నిష్పత్తి 17:2 అయినా ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య ఎంత అడిగారు? ఇక్కడ ఒక పాఠశాలలో మొత్తంగా 425 మంది ఉన్నారండి. ఓకే, సో ఏదో ఒక ప్రత్యేక రోజున ఆ 425 మందిలో పాఠశాలకు హాజరైన వారు అలాగే హాజరు కాని వారి యొక్క నిష్పత్తి ఏ విధంగా ఇచ్చారంటే 17:2 ఇచ్చాడు. దీంట్లో 17 అనేదేమో హాజరైన వారు, 2 అనేదేమో హాజరు కానివారు. ఓకే, సో మనకేమడిగాడు? ఆ రోజున హాజరైన వారి సంఖ్య అడిగాడు, అంటే ఈ 17 యొక్క విలువ అడిగాడు. ఓకే, ఇది మనకి ప్రాసెస్ ఏ విధంగా చేయాలంటే ఇది హాజరైన వారు, ఇది హాజరు కాని వారు. సో మొత్తంగా వీళ్ళిద్దరు కూడా ఏమవుతారండి, పాఠశాల విద్యార్థుల సంఖ్య కదా అవుతారు. సో మొత్తం ఎన్ని భాగాలు అయ్యాయి? 17 భాగాలు అయ్యాయి. అంటే 17 parts = 425 అవుతుంది. ఓకే, సో 1 part value ఎంత వస్తుందండి? 425/17 అవుతుంది. 17 1s, 17 2s, 17 5s, అంటే 1 part value 25 అవుతుంది. సో ఒక పార్ట్ 20 ఏదైతే ఆ రోజు మీకు ఏమడిగాడు? హాజరైన వారి సంఖ్య అడిగాడు కదా. హాజరైన వారి సంఖ్య ఎంతండి? 15 భాగాలు. ఒక భాగం మీద 20 ఏదైతే 15 భాగాలు ఏమవుతుందండి? 17 × 25 అంటే ఎంత వస్తుందండి? 375 వస్తుంది. అంటే హాజరైన వారు ఎంత అవుతారంటే 375 అవుతుంది. హాజరు కాని వారు 2 భాగాలు కదా, ఒక భాగం 25 కాబట్టి 2 భాగం అంటే ఎంత అవుతుందండి? 50 అవుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్ అయితే. షార్ట్ కట్ ఏ విధంగా చేయాలంటే మనకి నిష్పత్తికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో భాగాలకు సంబంధించి మనకి అడిగినట్లయితే, నిష్పత్తిలో ఉన్న భాగాలకు సంబంధించి అడిగినట్లయితే, ఇది నిష్పత్తి దేనిదండి? హాజరైన వారు, హాజరు కాని వారి నిష్పత్తి. సో ఈ దీంట్లో మనకి ఏమడిగాడు? హాజరైన వారి సంఖ్య గురించి అడిగాడు. హాజరైన వారి సంఖ్య గురించి అడిగాడు అంటే నిష్పత్తిలో భాగం గురించి అడిగాడు. ఏ భాగం గురించి అడిగాడు? 17 భాగం గురించి అడిగాడు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ లో 15తో డివిజన్ అయ్యే సంఖ్య ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 385 15తో డివిజన్ అవ్వదు, 50 డివిజన్ అవ్వదు, అలాగే 395 కూడా 15తో డివిజన్ అవ్వదు. ఇంకేముందండి? 275 ఉంది. సో 375 ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. షార్ట్ కట్ లో చేయాలి, ఆ విధంగా చేయాలి. ఇచ్చిన నిష్పత్తిలో భాగాల్లో మనకి ఏ భాగం గురించి తగ్గుతాడో ఆ భాగానికి సంబంధించి 15 భాగానికి సంబంధించి అడిగాడు కాబట్టి 15తో ఏది డివిజన్ అయితే అది అవుతుంది ఆన్సర్. అలా కాకుండా 2కి సంబంధించి అడిగాడు అనుకోండి, అంటే హాజరు కాని వారి గురించి అడిగాడు అనుకోండి, అప్పుడు 2 భాగాల గురించి అడిగినట్ల మనకి 2 భాగాల గురించి అడిగినట్ల లెక్క. సో 2 భాగాలు కాబట్టి 2తో డివిజన్ అయ్యే సంఖ్య ఏదండి ఇక్కడ? కేవలం 50 మాత్రమే. అప్పుడు అది అవుతుంది ఆన్సర్. ఓకే, సో నిష్పత్తికి సంబంధించి ప్రాబ్లం వస్తే ఈ విధంగా చేయాలి, ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయాలి. ఓకే.